हेलो अंडी, वेरी गुड इवनिंग। तो మీకు తెలిసిన విషయమే, లైక్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మళ్ళీ నాకు కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగినాయి. మళ్ళీ చెప్తున్నాను, సో మీరు ఎక్కడే చూడాల్సిన పని లేదండి. డీటెయిల్ నోటిఫికేషన్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. సో rgkt.ac.inకే వెళ్ళండి. ఇంకెక్కడ కూడా పెట్టిన ఇన్ఫర్మేషన్ అనేది చూడకండి. సో మీకు ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్, టైం టు టైం ఇన్ఫర్మేషన్ అనేది అంతా కూడా వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది మీకు. సో నాకు వచ్చిన మెసేజెస్ రిప్లై మెసేజెస్ కానీ కమెంట్ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇచ్చే ఆన్సర్స్ ఇక్కడ చెప్తున్నాను మీకు ఇప్పుడు. సో మళ్ళీ యూజీ అడ్మిషన్స్లోకి వెళ్ళండి. మీరు మీరు ఇక్కడ వెళ్ళినప్పుడు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి, డీటెయిల్ నోటిఫికేషన్. సో నేను మళ్ళీ డీటెయిల్ నోటిఫికేషన్కి వస్తాను. సో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే, సార్ మేము అడ్మిషన్స్ అనే పేజ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్ళినప్పుడు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, యూజీ అడ్మిషన్స్కి వెళ్ళాలి మీరు. సో అప్లై నౌ అని కొట్టాక మీకు, ఓకే అప్లై నౌ అని క్లిక్ చేశాక మీకు మళ్ళీ ఇక్కడ డేట్స్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మనకి. సో ఇష్యూ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్, సో సెకండ్ అంటే ఇవాళ సెకండ్ కాబట్టి, సో అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా కూడా ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయడం దాంట్లో బిజీగా ఉన్నారని నాకు తెలుసు. సో వరీ అవ్వకండి, సో ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్యాంపస్కి రావాల్సిన పని లేదు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 12th. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీ 14th. అనౌన్స్మెంట్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ అనేది 18th అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇప్పుడు పాండమిక్ కాబట్టి, ఈ కరోనా కోవిడ్ వల్ల, పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మేబీ డేట్స్ కొంచెం అటు ఇటుగా అవుతాయి. బట్ ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు వెబ్సైట్లో పెట్టింది అఫీషియల్ అండి. ఓకే, సో ఇవాళ చాలా మటుకి రిజిస్ట్రేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లైక్ ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టారు మీకు. ఇక్కడ 2 స్టెప్స్ అండి, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ 2 స్టెప్స్ చాలా ఈజీ స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అండి, సెకండ్ స్టెప్ వచ్చేసి ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, సో ఫీ పేమెంట్ దగ్గర మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ టీఎస్ పాలిసెట్ 2021 అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో నో ఫీ అని పెట్టారు. గ్లోబల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ పే చేయాలి. అండ్ ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ వాళ్ళకి సపరేట్గా ఫీ సెక్షన్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 2 స్టెప్స్ మనం చూసేది ఏంటంటే, ఫస్ట్ ఫీ పేమెంట్, సెకండ్ వచ్చేసి ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో ఫీ పేమెంట్ దగ్గరే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు కాల్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో షో పేమెంట్ అప్పుడు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాయి. సో నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఎలాగో అందరం కూడా మన స్టూడెంట్స్ ఏపీటీఎస్ వాళ్ళే వస్తారు ఈ కేటగిరీలో. సో హాల్ట్ గేట్ నెంబర్ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో నో ప్రాబ్లం అండి, అది టెక్నికల్ ఇష్యూ, అది రిజాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు సండే మండే అనేది అఫీషియల్ హాలిడేస్ కావడం వల్ల సో ఇది డిలే అనేది జరిగిందని అనుకుంటున్నాము. సో డోంట్ వరీ అండి, సో ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసినప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి మనం ఎస్ఎస్సి బోర్డ్ అని సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఆప్షన్ అనేది ఇక్కడ పేమెంట్ నాట్ డన్ అనేది వస్తుంది. సో డోంట్ వరీ, టెక్నికల్ ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవుతాయి. సో నాకు ఇలాగే వస్తున్నాయి కాబట్టి నేను మీకు లైవ్గా చూపిస్తున్నాను. ఫైన్, సో సరే ఈ పేమెంట్ అనేది పక్కన పెట్టేద్దాము. సో పేమెంట్ ఎలాగో అందరూ చేశారు కాబట్టి వరి ఏం లేదు. సో అది క్లియర్ అయిపోతుంది మీకు. రేపు వర్కింగ్ డేనే కాబట్టి సో రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేబీ యాక్టివేట్ చేసేస్తారు అన్ని ఆప్షన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. దెన్ డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను, ఎందుకంటే సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్. ఓకే, సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లీజ్ ఒకసారి దాని త్రూ వెళ్ళండి. సో ఇక్కడ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయాలి. తర్వాత మీరు అప్లై చేసినప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక దెన్ ప్రొసీడ్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఓకేనండి, సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూసాక లాస్ట్ మొత్తం మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక లాస్ట్కి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవచ్చు అండి. మీరు సేవ్ చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్ అనేది మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ సేవ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది 27 పేజెస్ డాక్యుమెంట్ ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను,
మీరు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ని చాలా జాగ్రత్తగా ఒక్కసారి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ డేట్స్తో పాటు మీకు అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఓకే, మీరు ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు వరీ అవ్వకండి, టెన్షన్ పడాల్సిన పని అసలే లేదు. ఓకే, ఒక 1-2 డేస్ లేట్ అయినా సరే మెల్లిగా అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు తొందరపడకండి, మా పక్కింటి వాళ్ళు అప్లై చేశారు, మా ఫ్రెండ్ అప్లై చేసేసాడు, ఓకే సార్ నాకు చాలా ఫోర్స్ చేశారు అందుకే అప్లై చేశాను అలా అని చెప్పేసి మీరు మిస్టేక్స్ చేయకండి. జాగ్రత్తగా ఒక్కసారి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది త్రూ కంప్లీట్ త్రూ వెళ్ళండి. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ కోటాకి 15%, ఎస్టీ కోటా 6%, బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీఈ. ఓకే, సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది కూడా ఎలా ఉంటుంది, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి, అలాగే స్పోర్ట్స్ కోటా కూడా ఉంటుంది, సో వాళ్ళకి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ మెథడ్ కూడా నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను, సో ఆ ప్రాసెస్ అన్నీ కూడా ఫాలో అవుతారు. సో ఎక్కడ కూడా సార్ ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి సీట్ వస్తుందేమో, లాస్ట్ అప్లై చేసిన వాళ్ళకి సీట్ రాదు అలాంటివి ఏమీ పెట్టుకోకండి. యాజ్ పర్ మెరిట్ బేస్డ్, యాజ్ పర్ ఇక్కడ ఇచ్చిన గైడ్ లైన్స్ బట్టే మీకు సీట్ అనేది అలొకేషన్ జరగడం అవుతుందండి. ఓకే, సో మళ్ళీ ఒక రిక్వెస్ట్ అందరు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏంటంటే ఒక్కసారి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోండి, సో దట్ మీకు అర్థమవుతుంది, మీరు ఇంకొకరిని అడగాల్సిన పని లేదండి, మీకే క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చారు, టైమింగ్స్ ప్లీజ్ చూసుకోండి, మీరు 10 AM to 5 PM మధ్యలో కాల్ చేసేలా చూసుకోండి. మిగతా టైంలో మళ్ళీ స్టాఫ్ అవైలబుల్ ఉండరు, సో మీరు కాల్ చేసినా మళ్ళీ అక్కడ ఆన్సర్ చేయకపోయేసరికి మీరు మళ్ళీ వరి అవుతారు. సో వర్కింగ్ టైమ్స్లో మీరు కాల్ చేయండి వాళ్ళకి, లేదు అనుకుంటే మీరు మెయిల్ చేయొచ్చండి. సో ఆ మెయిల్స్కి మళ్ళీ మీకు రివర్ట్ చేయడం జరుగుతుంది, ఎలాగో వాళ్ళు వెబ్సైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వచ్చే మీ క్వెరీస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి, పేషెన్స్ తీసుకొని కొంచెం వెయిట్ చేయండి. ఓకేనండి, సో ఒక్కసారి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మొత్తం క్లియర్గా వెళ్ళండి. సో ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది, అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి వెళ్ళండి. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, వరి అవ్వకండి, సో ఇంకా టైం ఉంది మనకి. ఓకే, నోటిఫికేషన్ అనేది ఇవాళే రిలీజ్ చేశారు, డీటెయిల్ నోటిఫికేషన్. సో రేపు వర్కింగ్ డే కాబట్టి రేపటి నుండి స్టార్ట్ అవుతుందండి మీకు. అంతలోపల మీరు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఒకసారి కావలసిన డాక్యుమెంట్స్, కావలసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా స్కాన్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కాబట్టి అన్నీ కూడా ఆన్లైన్లో చేయడం జరుగుతుంది. సో సర్టిఫికేట్స్ మాత్రం చాలా నీట్గా స్కాన్ చేసి రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం కాకుండా సరిగా కనబడేలాగా నంబర్స్ కానీ మార్క్స్ కానీ అన్ని డిజిట్స్ అందులో ఎక్కడ చేశారు మీ స్కూలింగ్ అనేవన్నీ కూడా క్లారిటీగా ఉండాలండి. సో పొద్దున వాళ్ళు మళ్ళీ జిరాక్స్ తీసుకున్నా సరే వాళ్ళకి అక్కడ ప్రాబ్లం అవ్వద్దు కాలేజ్ వాళ్ళకి. ఓకేనండి, సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. సో ప్లీజ్ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్ వెరీ సూన్, ఆల్ ద ఆప్షన్స్ విల్ బి యాక్టివేటెడ్ అండ్ గెట్ రెడీ, టేక్ టైమ్ టు అప్లై ఫర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్ ఫర్ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ అంటే 2021-22. ఓకే అండి, సో ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ప్లీజ్ గో టు ద అఫీషియల్ వెబ్సైట్ rgkt.ac.in. ఫైన్, సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ఐ హోప్ యు హ్యావ్ లైక్ ద వీడియో. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యూ విల్ గెట్ అదర్ డీటెయిల్స్ అబౌట్ నోటిఫికేషన్ అండ్ హౌ టు ఫిల్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇన్ మై అప్కమింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.